ఒకే ఒక నాయకుడు పార్టీ మారుతుంటే ఆ పార్టీ అధినేత ఆయన వద్దకు కదిలి వచ్చే పరిస్థితి. అన్ని పనులు పక్కన పెట్టి పనిగట్టుకొని తమ పార్టీలోకి ఆ నేతను చేర్చుకునేందుకు పరిగెత్తుకుంటూ వస్తున్న వైనం. జిల్లాలో పార్టీకి జవజీవాలు అందించగల ఆ నేతను ఆహ్వానించేందుకు అధినేతే వస్తున్నారంటే ఆ నేతకున్న బలం, ఆ జిల్లాలో పార్టీకి ఉన్న బలహీనత ఏమిటో అర్థమైపోతోంది. ఇంతకీ ఆ నేత ఎవరు, ఆయన్ను చేర్చుకునేందుకు అధిష్టానమే కదిలి రావడానికి గల కారణాలేంటి? ఇదం జగతన్న కోణంలో నెల్లూరు జిల్లా రాజకీయాలు తాజా రాజకీయాలు సాగుతున్నాయి. సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై నాయకత్వ పటిమ పట్ల నమ్మకం కలిగి పార్టీ కండువా కప్పుకొని ప్రజాసేవ చేసే నేతలు నేడు కనుచూపు మేరలో కూడా కానరావడం లేదు. అందుకు ఉదాహరణే తాజా జిల్లా రాజకీయాలు. రూపాయే ప్రామాణికంగా ధనబలం, జనబలం ఉన్నవారి వద్దకే పార్టీ అధినేతలు కదిలి రావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అపర కుబేరులుగా రాజమేలుతోంది. అలాంటి వారిలో ప్రజల్లో మంచి పేరుతో పాటు అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగి తనకంటూ ప్రత్యేక అనుచర గణం ఉన్న సౌమ్యుడు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంతో ప్రత్యేకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంఘటనలతో ఆ పార్టీలో ఇమడలేకే ఫ్యాన్ గాలి పడక ఆయన బయటకు వచ్చేశారు. ఇక ఫ్యాన్ కింద నుంచి తప్పుకున్న ఆయన ఆలోచనలన్నీ సైకిల్ ఎక్కి ఎన్నికల యుద్దంలో పోరాటం చేయాలని, అందుకు సైకిల్ పార్టీ నేతలు కూడా ఎన్నికల వేళ అన్ని విధాలుగా అండదండలు అందించే వేమిరెడ్డి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానాలు పలికారు. ఎట్టకేలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు సిద్దమయ్యారు. ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఇంకేముంది, నెల్లూరు జిల్లాలో వైసీపీ ధాటికి ఢీలా పడిపోయిన తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్తేజం కలిగినట్లయింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు వేమిరెడ్డి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆయన పార్టీలోకి వస్తాను అనగానే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పనులన్నీ పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ నెల్లూరు వచ్చేస్తున్నారు. సాధారణంగా ఏ జిల్లాలో అయినా కీలకమైన నేత పార్టీ మారుతుంటే ఆయనే అధినేత వద్దకు వెళ్లి పార్టీ కండువా కప్పుకుంటూ ఉంటారు. కానీ వేమిరెడ్డి మాత్రం చంద్రబాబునే తన వద్దకు రప్పించుకుని తెలుగుదేశం కండువా కప్పించుకుంటున్నారంటే వేమిరెడ్డి పవర్ ఏంటో అర్థమవుతుంది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజం నింపేందుకు వేమిరెడ్డి అంతటి నేత వస్తుండటంతో పార్టీని జిల్లాలో బతికించుకునేందుకు అధినేత కదలిరాక తప్పడం లేదు. ప్రతిపక్ష పార్టీకి ట్రావో రేవో అన్న విధంగా ఉన్నా రాబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం గెలుపు గుర్రంలా మారాలంటే అది వేమిరెడ్డితో సాధ్యమని నమ్మిన చంద్రబాబు ఒక అడుగు తగ్గక తప్పడం లేదన్న సమాచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు వచ్చి మరీ వేమిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం నెల్లూరు జిల్లా చరిత్రలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఓ అరుదైన ఘటనగా నిలిచిపోయింది. ఒక నేత కోసం పార్టీ అధినేత కదిలి వస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. మరి ప్రతిపక్ష నేత చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలను తెలుగుదేశం ఖాతాలో వేమిరెడ్డి వేస్తారో లేదో చూడాలి మరి.